ప్రైజ్రాడమ్మా, గుడ్ మార్నింగ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు. అమ్మా, మీ అందరికీ తెలియచెప్తున్నాను, ప్రభు వాక్యం వింటున్న మీకు నిత్యము దేవుడు తోడుగా ఉండి దీవించునుగాక. ఆమెన్. మంచిదిరా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం లుకాస్ వార్త 18వ అధ్యాయం. ముప్పై ఏడవ అధ్యాయం చదువుతున్నాను. వారు నజరేయుని యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పారు. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. దేవుడు ఇక్కడ చక్కటి మాట ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు కదా. ఒక ఆయన ఎరుకో ప్రాంతంలో మనందరికీ తెలుసు, ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఆ జనాలు వెళ్తున్న శబ్దం వింటూ ఉన్నాడు. ఆ శబ్దం వింటూ ఉంటే నిజమే, ఆయన ఏంటంట, గుడ్డివాడు. కానీ చెవులు ఉన్నాయి కదా, గుడ్డివాడే కానీ చూపు లేదు కానీ చెవులు ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడుకున్నా వినగలడు. వెనికిడి ఉంది, సౌండ్ తెలుస్తుంది, జనమంది బాగా వెళ్తున్నారు. ఎప్పుడు ఎంతమంది వచ్చినా ఎంత సందడవదో, ఏ ముఖ్యమంత్రి వస్తేనో జరగండి, లేకపోతే ఎవరైనా వస్తే నీ లోకాధికారి అంటారు. కానీ ఆ శబ్దం వేరుగా ఉంది, ఆ జనం వేరుగా ఉన్నారు కదా. నిజమే, ప్రభుని యేసు వచ్చేటప్పుడు ఆ సునాదం వేరుగా ఉంటుంది, ఆ శబ్దం వేరుగా ఉంటుంది, ఆలికిడి వేరుగా ఉంటుంది, ఆ స్పర్శ వేరుగా ఉంటుంది. అది కనిపెట్టాడు ఈయన. ఎవరు, ఈ గుడ్డివాడు అది విన్నాడు. ఎప్పుడు ఎంతమంది వచ్చిన అడిగాడో లేదో తెలియదు, కానీ అద్భుతమైన రీతిలో ఆ త్రోవ పక్కనెట్టు అందరిని అడుగుతున్నాడు, అయ్యా ఏంటి ఈ శబ్దం. ఆయన అన్నాడు, ఏంటి శబ్దం, ఎవరు ఎందుకు ఇంతగానం వెళ్తున్నారు అని అడుగుతుండగా 37వ వారు అందరు చెప్తున్నారు, ఇక్కడ నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని అనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్తున్నారంట ఆ మార్గమున? యేసు, నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నారని వాడితో చెప్పినప్పుడు, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా. ఎంతోమంది ఆ దారిలో వెళ్ళారు, అంటే అలాంటి నాయకులు వెళ్తున్నారంటే అది పెద్ద రోడ్డు కదా, అలాంటి మంత్రులు వెళ్తున్నారంటే అది చిన్న రోడ్డు కాదు. చిన్న రోడ్డున ఏ నాయకులు రారు. కానీ ఆ ఎవరిని అడగకముందు నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళ్తున్నాడు అనగానే ఆయనకి గుర్తుకొచ్చేసింది ఏంటంటే, అందరిలాంటి వ్యక్తిని కాదు, అందరిలాంటి మనిషి కాదు, అందరిలాగా ఆయన వెళ్ళిపోయే వ్యక్తి కాదు, ఆయన వెళ్ళక ముందే నేను ఆయనను వేడుకోవాలి అని ఆయన ఏం చేస్తున్నాడు, నజరేయుడైనా యేసు, యేసు నన్ను కరుణించమని ఆ రోడ్డు మీదే ఏం చేస్తున్నాడంట, ఆయనకి ఇందాకే చెప్పా, కళ్ళు లేవు కానీ చెవులు ఉన్నాయి, నోరుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు అద్భుతం జరగడానికి మనకి ఏ ఒక్క వస్తువు ఉన్నా దాని ద్వారా ప్రభువుని మనం అడగాలి. మనకు మంచి స్వరాలు ఇచ్చాడు దేవుడు. ఆయన అన్నాడు, కేకలు వేస్తున్నాడు, నజరేయుడైన యేసు అని అనగా అక్కడ అందరు అడుగుతున్నారు, ఊరుకో ఎందుకు అట్లా అరుస్తున్నావు, ఆయన నిన్ను చూడ్డు. ఆమెన్. హల్లెలూయా. ఆయన మాట విన్నాడు. ఆయన ఎంతమంది ప్రజలు ఉండగా, ఎంతమంది జనాంగం ఉండగా, ఎంతమంది ఆయన్ని తొక్కుకుంటూ వెళ్తుండగా, గుడ్డివాడివి, ఎందుకు పనికిరాని వాడివి, భిక్షగాడివి, నీ దగ్గర ఏమీ లేదు, డబ్బు లేదు, ధనం లేదు, నీకు చూపు లేదు, ఏమి లేదు, ఒక అడుక్కునేవాడివి, రోడ్డు మీద నీ కేకకు ఆయన వింటాడా, ఏమరుస్తున్నావు నువ్వని ఎన్నో రీతిలుగా ఆయనను కేకలు వేశారు. అయినా ఆయన ఊరుకోలేదట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు, అయినా ఎక్కువగా మరెక్కువగా కేకలు వేసి, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నిజమే, భేదవారిని కరుణించేది ఎవరో తెలుసండి, ధనవంతులు కాదు. దేవుడు తప్పకుండా దీన్ని యొక్క కేకలు, భేదవాని యొక్క కేకలు ఆయన ఖచ్చితంగా విని మనుషులు గద్దిస్తారు. నువ్వేంటి, నీ లెక్కేంటి అంటారు, అసలు నువ్వేంటి, నీ బ్రతికేంటి అంటారు. నువ్వు కేకేస్తే వాళ్ళు వస్తారా, నువ్వు పిలిస్తే వాళ్ళు వస్తారా, నీ ఇంటికి వాళ్ళు వస్తారా, నువ్వు వాళ్ళ స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి, మనుషులు ఎన్నో మాట్లాడుతుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన దేవునికి కేక వేశాడు చూడండి. ఆ పిలుపు విని అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. మన దేవుడు దీనులను ప్రేమించేవాడు, దరిద్రులు మొరాలకించేవాడు ఆయన,
త్రోవ పక్కనకొచ్చిన అలాంటి ఆయన మొర వాళ్ళకించి ఎవ్వరు కేకలేసినా విలువివ్వని మనిషిని దేవుడు లెక్క చేశాడు కదా. మనుషులు మనకి విలువ ఇవ్వకపోవచ్చు, మనుషులు మనల్ని లెక్క పెట్టుకోకపోవచ్చు, మనుషులు మనల్ని ఎవ్వరు కేర్ చేయకపోవచ్చు, కానీ మన కేకలు విన్నా మన దేవుడు హృదయ అందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఆయనకి కళ్ళే లేవు కానీ ఆ స్వరముతో కదా, ఆ వినికిడితో దేవుణ్ణి కేకలు వేశాడు. ఎవరు వచ్చినా సరే ప్రభు యేసు అంతట ఆగి చూడండి, యేసు నిలిచి వాణిని తన యొద్దకు తీసుకురమ్మన్నాడు కదా. యేసు నిలిచిపోయాడు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటూ ఈ వాగ్దానం వింటున్న నీ జీవితాల్లో ప్రభు ఈరోజు మనకి ఏమీ లేదని, త్రోవ పక్కన ఉన్నామని, ఇల్లు లేదని, మనకి సరైన డబ్బులు లేవని, బట్ట లేదని, ధనం లేదని, ఒకవేళ మనుషులు మన కేకలు మన పిలుపు, కొంతమంది చూసారా బజార్లో మనం ఒకళ్ళు చూస్తే మాట్లాడితే ప్రైజ్ రాడి చెప్తే ఆ వీళ్ళకేంటి చెప్పేది, వీళ్ళ మాట ఏంటి, వీళ్ళేంటి అని చాలా గర్వంగా కూర్చుంటారు. కానీ మన దేవుడు మాత్రం ఖచ్చితంగా దిగివచ్చి ఖచ్చితంగా అతను తీసుకురండని అడిగాడేమడిగాడు, నీకేం కావాలి అన్నాడు అంతే. నాకు చూపును దయచే ప్రభ, నిజంగా నీ దీన ప్రార్థన, నీ దీన మొర, నీ దీన కన్నీరు ప్రభు ఆలకించి, దేవుని బిడ్డ ఎక్కడ ఉన్నా సరే పర్వాలి, నిన్ను మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడంట, విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కానే కాదు. అందుకే అంటున్నాడు, కేక వేసినప్పుడు నిలిచి స్వస్థత ఇచ్చిన దేవుడు, నీ కేక వేసినప్పుడు నీ ప్రార్థన విన్న దేవుడు, నీ దగ్గర నిలిచి నీకు అద్భుతం జరిగే వరకు, నీకు నెమ్మది ఇచ్చే వరకు, నీకు సమాధానం ఇచ్చే వరకు, నీకు స్వస్థత ఇచ్చే వరకు ప్రభువు నిన్ను విడిచిపెట్టడు, విడిచి వెళ్ళడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పు. కేకలు మనం వేసే ప్రార్థన కన్నీరంతా ప్రభువు ఆలకిస్తాడు, నీకు కూడా ఆలకిస్తాడు. కళ్ళు మూసుకోండి, ఈ వాక్యం వింటున్నా మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి స్తోత్రాలు దేవా, ఎంతమంది బిడ్డలు వాక్యం వింటున్నారు అయ్యా, వారి కేకలు వింటున్న దేవుడు అయ్యా, వారు ఏది మొరపెడుతున్నది జరిగిస్తానని చెప్తున్న దేవుడు, నేను మీ అందు ఉన్నానని చెప్తున్న దేవుడు నాయన, గుడ్డి వాడేసిన కేకలకు నిలిచిపోయినట్టుగా మా జీవితాల్లో అనుభవిస్తున్న శోధనలకు నిలిచి ప్రభువా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రతి బిడ్డను వాక్యం వింటున్న ప్రతి ఇంటిలోనికి వెళ్ళి ప్రతి కష్టం తెలుసుకొని, ప్రతి వేదన తెలుసుకొని, వారింటికి నెమ్మదిని సమాధానం ఇచ్చి, వారికి నాయన నెమ్మది పరిచి, చక్కటి ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రభు ఆ కుటుంబాన్ని దీవించమని, రోజంతా వారికి తోడుగా ఉండి మనసులో వేదన కొట్టివేసి నెమ్మదిని దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా, ఒక్క మాట చెప్పనా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో చెప్తున్నాడు, ఎవరు కలవరపడుతున్నారో ఎవరు కలవరపడకండి, ప్రభు అంటున్నాడు మీ ప్రార్థన వింటున్నాను అంటున్నాడు. మీ కేకలు, మీ మొర రహస్యంగా నువ్వు ఎన్ని కేకలు వేసి ఎంత ఏడుస్తున్నావో నాలుగు గోడల మధ్యలో ఆ ప్రార్థన దేవుడు వింటున్నానని చెప్తున్నాడు. ఆమేన్ చెప్పు. ధైర్యముగా ఉండు, దేవుడు నిన్ను ధైర్యపరిచి ఓదార్చి ఇంకా సహాయం చేయండి.